ఆజ్ఞాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట వందనములు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానము, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. విగ్రహాలు అంటే అందరి ఆలోచనలోకి ముందుగా వచ్చేవి అన్య విగ్రహాలు, సాతాను సంబంధమైన దేవీ దేవతలు మట్టితో చేయబడినవి. క్రైస్తవులను క్రీస్తు నుండి వేరుపరిచేవి ఈ విగ్రహాలు ఒక్కటే కాదు, వీటితో పాటు సాతాను చాలానే విగ్రహాలను మన ముందు ఉంచాడు. ఉదాహరణకు సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్లో నువ్వు దేవునికి సంబంధించినవి చూసినంత వరకు సమస్యలు ఏమీ రావు, కానీ అంతకు మించి చూసి దానికి బానిస అయిపోయి పాపంలో పడిపోతేనే సమస్య. ఇంకా టీవీలో సినిమాలు సీరియల్స్, దేవుని కంటే లోకంలో ఉన్న వాటిని అధికంగా ప్రేమించడం, అది మనిషైనా వస్తువైనా. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లోకానుసారమైన విగ్రహాలు అనేకమైనవి ఉన్నాయి. సాధ్యమైనంత వరకు వాటి నుండి తప్పించుకోవడానికి దేవుణ్ణి సహాయం అడగండి. పిల్లల జాగ్రత్త కొరకు తండ్రి ఏ విధంగా సరి అయిన మార్గాన్ని బోధిస్తారో ఆ విధంగా మన తండ్రి అయిన దేవుడు మనకు బోధిస్తున్నారు. అది ఏ విధంగా అనేది రేపటి వాక్యంలో తెలుసుకుందాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.